हाई फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स मीलो एवरैते इंका कोरतगा मन रत्न कॉम्पिटिटिव चैनल मीरु चूस्तुन्नारो वेंटने मन रत्न कॉम्पिटिटिव चैनल मीरु सब्सक्राइब चेसी बेल सिंबल मीरु क्लिक चेयंडी। मीकु एदैना डाउट उंटे किंद कमेंट सेक्शन लो कमेंट चेयंडी। चाला मंदी कूडा रकरकाल उद्योगालकैते कनुक मीरु अन्नी प्रयत्नालु चेस्ता उन्नारु चाला मंदी चेप्ता उन्नारु। सो मैं ग्रूप्स प्रिपेर अवुतुन्नाम। सो लेदंटे इक डीएससी की संबंधी अन्नी रकाल उद्योगालकु प्रिपेर अवुतुन्नामनि नेनु क्रिंद डिस्क्रिप्शन लो इस्तुन्नानु मीकु ఒక బెస్ట్ బుక్స్ మీకు నచ్చితేనే ఓకే ఒక మంచి రైటర్ బుక్స్ అయితే కనుక చక్కగా ఆథర్స్ బుక్స్ అన్నీ నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింకు। ఇక మనకంటూ ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది రత్నం కాంపిటేటివ్ బిట్స్ అనేది ఒక మంచి గ్రూప్ ఓకే। ఇక్కడ 13 జిల్లాల్లో ఉన్నటువంటి దయచేసి ఈ విషయాన్ని మీకు ఉన్నటువంటి అన్ని గ్రూపులలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు పూర్తిగా మీరు చూడండి ఇది ప్రభుత్వానికి తెలియజేయాలి అని మీరు నిజంగా అనుకుంటే గనక షేర్ చేయండి ఓకే। నేను సచివాలయ సిబ్బంది పట్ల వారు గత 2 సంవత్సరాలు సో 2 సంవత్సరాల దాదాపుగా 3.5 4 నెలల నుంచి కూడా వారు పడినటువంటి కష్టాలు ఈ ప్రొబేషన్ పీరియడ్ గురించి వారు చేసినటువంటి త్యాగాలు ఈ విషయాలు ప్రభుత్వానికి తెలియాలి। ఎందుకంటే నిన్న గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న సచివాలయ సిబ్బంది గురించి వారు మాట్లాడినటువంటి ఆ విధానాన్ని చాలా మంది సచివాలయ సిబ్బంది అయితే కనుక కలచివేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం। సో రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ఉంటది బాధ, మీకు అర్థమవుతుందా? 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్షలు కూడా విజయవంతంగా రాసి అప్పటికప్పుడు రాత్రి నిద్రాహారాలు కూడా మాని రాసినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు। పైగా కంప్యూటర్ టెస్ట్ కూడా ఫెయిల్ అయిపోతే ఇబ్బందిగా అని కంప్యూటర్ టెస్ట్ గురించి కూడా పాస్ అయ్యి ఒకవైపున వర్క్ చేసుకుంటూ మరొక వైపున సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఎన్నో ఎన్ని ఇబ్బందులు పడతా కూడా 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు అన్న మాట ప్రకారం చేయాలి। దయచేసి వింటున్నారు కదా, నేను ఏదో ప్రభుత్వానికి ప్రతికూలంగా మాట్లాడుతున్నాను లేదంటే ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం కాదు ఇక్కడ। దయచేసి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు తీసేయండి ఎవరైనా ఉంటే। నేను భారతదేశంలో పుట్టినటువంటి ఒక సామాన్య పౌరుడిగా ఒక వ్యక్తిగా మాత్రమే మాట్లాడుతున్నాను, ఏ విషయమైనా సరే అది అందరికి ఉపయోగపడే విధంగా నేను చెప్తాను। ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇప్పుడు నేనే ఉన్నానండి, ఆల్రెడీ ఏ డిజిటల్ అసిస్టెంటో ఏ శానిటేషనో ఏ గ్రేడ్ 5ఓ సో అండ్ సన్ ఏదోడు చేస్తున్నాను। చేస్తున్నటువంటి నాకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ 15,000 రూపాయలే కానీ అర్థమవుతుందా? సో ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేవలం ఆ 15,000 జీతమే కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి పథకాలకు నేను చేసుకునే పరిస్థితి లేదుగా। రెండోదిగా చాలామంది సచివాలయంలో ఉన్నటువంటి ఆ స్టాఫ్లో ఎంత బాధాకరం అంటే కరోనా టైంలో కూడా మొదటి వేవ్ ఈ సెకండ్ వేవ్లో కూడా సెకండ్ వేవ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, అలాంటి ఈ టైంలో కూడా మేము మా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రభుత్వానికి మేము ప్రభుత్వం చెప్పింది కాబట్టి తమ యొక్క విధులను పాటిస్తూ ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో ఉద్యోగం యొక్క బాధ్యతతో మేము ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీది కూడా అవి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ పథకాలైనా కానీ ఆ సేవలైనా కానీ ప్రజలకు చేరవేసే అనుబంధంగా మేము వ్యవహరించాం ఇంతవరకును, ఇప్పుడు కూడా మేము అలాగే వ్యవహరిస్తూ ఉన్నాం। రాష్ట్రంలో 13 జిల్లాలలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఈరోజు గత నిన్నటి నుంచి కూడా ఎంతో బాధాకరంగా
ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి 100,000 మంది గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూపుల్లో నుంచి అందరూ లెఫ్ట్ అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో దయచేసి ఇది ప్రభుత్వం తెలియాలి. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు, అర్థమవుతుందా? సో ఏజెన్సీల ద్వారాగా జాయిన్ అయినటువంటి వారికి ప్రాధాన్యత ఇచ్చారు. గత కొంతకాలం నుంచి పిఆర్సి ప్రభుత్వ ఉద్యోగులు వారు చేస్తున్నటువంటి మరి యొక్క ధర్నాలు చేశారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, తీసుకొచ్చినటువంటి దానికి ప్రతిఫలంగా ఇచ్చారు. కానీ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెప్పినట్లుగా మేము అన్నీ చేశాం, ప్రభుత్వం ఎప్పుడైతే 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ మీది 2021 అక్టోబర్ 2 నాటికి, సో 2021 అక్టోబర్ 2 నాటికి మరి ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేస్తాము 2 ఇయర్స్ అన్నటువంటి వారి యొక్క ప్రభుత్వం ఈరోజు మాట తప్పింది. జూన్ వరకు 2022 జూన్ వరకు పొడిగిస్తున్నాము అంటే మరి ఎంత బాధాకరం ఇది, అవునా కదా? సో ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వీరు చేస్తున్నటువంటిది రాత్రి అనక పగలనక పైనటువంటి వీరి పైన ఉన్నటువంటి సుపీరియర్స్ పైనుంచి కూడా వీరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంత ఫేస్ చేస్తున్నా కానీ ఎన్నో బాధలు వచ్చాయి. వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకుంటుంది, వాటినన్నింటినీ తోసిపుచ్చు కూడా ఈరోజు ఇంతలా నిలబడగలిగి వాళ్ళు బాధపడుతున్నారు. చాలామంది బాధపడుతూ ఉన్నారు వాళ్ళు సచివాలయాలు. అందుకని గ్రూపుల్లో నుంచి అందరూ లెఫ్ట్ 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 అయిపోతున్నారు, ప్రతి ఒక్కరూ లెఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే అంతకన్నా ఏం చేయలేరు. సో ఇప్పుడు ఏమో రేపొద్దున వీరందరూ కూడా కలిసి చేయగలిగినటువంటి ప్రతిదీ కూడాను రాష్ట్రంలో మరి నాయకులు వీళ్ళ నాయకులు ఉన్నారు. సచివాలయానికి చెందినటువంటి మరి సచివాలయానికి చెందినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళు అడగాల్సినటువంటి పరిస్థితి. నిన్న వీళ్ళు అడిగారు సచివాలయ సిబ్బందికి వారి యొక్క ప్రొబేషన్ పీరియడ్ కూడా నేను అడిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఈ గ్రూపుల్లోనూ సచివాలయాలు 13 జిల్లాల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాలు చేసినటువంటి వారి యొక్క పరిస్థితి, వారి యొక్క బాధ మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా ఎంత బాధాకరమో. సో దయచేసి ఇది ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎస్ వీళ్ళని ఎంతకంటే మనం ఇబ్బంది పెట్టలేము, వీళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ చేయవలసినటువంటి ప్రొబేషన్ పీరియడ్ని డిక్లేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది, ఇప్పుడే ఉంది, ఎప్పుడో ఎప్పుడెప్పుడో నేను చెప్పట్లేదు. సో చాలామంది ఏమనుకున్నారు ఈ సంక్రాంతి బొనాంజా సంక్రాంతి ఆఫర్ కింద ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాలు చేసినటువంటి అందరికీ కూడాను ఈ జనవరి నుంచి లేదంటే లేదు ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఈ విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. దయచేసి ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వినండి ఫ్రెండ్స్, ఓకేనా? అక్టోబర్ 2 నాటికి ప్రభుత్వము ప్రొబిషన్ చెప్పింది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ చేసి అక్టోబర్ నుంచి ఇవ్వాల్సిందే, 100% ఇవ్వాల్సిందే వీళ్ళకే. మీకు అర్థమవుతుందా? నిన్న పిఆర్సీ పెట్టినప్పుడు కూడా పిఆర్సీ ప్రకటించిన తర్వాత కూడా ఏం చెప్పారు, 2018 నుంచి వర్తిస్తాయి అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిందే కదా ప్రభుత్వం కూడా నేను చెప్తా ఉన్నాను ఈ విషయాన్ని. సో మరింత లోతుగా కూడా నేను కొన్ని విషయాలని అన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళటానికి నేను అన్ని ప్రయత్నాలు నేను చేస్తాను సాధ్యమైనంత వరకు. మీలో ఎవరైనా సో ఇది మీకు తెలిసినటువంటి అధికారులకు గ్రూపుల్లో వస్తున్నాయండి చాలామంది గ్రూపుల్లోనూ రాష్ట్రంలో అయితే కనుక ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితిలో ఈ నేపథ్యంలో ఎంత బాధ అంటే ఏంటన్నా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇలా చేశారు అలా చేశారు, ఇది ఒక సచివాలయం అనేది వారి యొక్క మానస పుత్రిక కదా, ఇలా చేయడానికి నిజంగా మేము ఎంత బాధపడుతున్నాం, ఎంతలాగా ఇక్కడ మేము చూస్తున్నాము, ముఖ్యమంత్రి గారు మా గురించి పట్టించుకోవాలి కదా, నేను వారి గురించి మాట్లాడారు కదా. మోసేవాడికి తెలుస్తుంది ఎందుకంటే 2 సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతం నిన్న పిఆర్సీ ప్రకటిస్తాయి ఏం చెప్పారు, పెట్రోల్ రేటు నిత్యావసరాల వస్తువుల రేట్లను చూసే మేము పెంచామన్నారు. ఎస్ నేను దాన్ని కాదనట్లేదు, కానీ ఇక్కడ మరి వీళ్ళు సచివాలయానికి రావడానికి కూడా వీరికి ఒక కాస్ట్ ఎంత అవుతుంది, సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వారు ఎన్ని బాధలు పడతా ఉన్నారు, ఎన్ని ఫేస్ చేస్తున్నారు, ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలిగా.
నేను తప్పన్నాను, ఉన్న వాస్తవాలు నేను చెప్తున్నాను ఇక్కడ. సో ప్రభుత్వం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అయితే కనుక ఎంతైనా ఉంది. ఓకే, దయచేసి ప్రతి ఒక్కరూ మీరు దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.